పెద్దపల్లి పట్టణంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం పెద్దపల్లి ఫైర్ స్టేషన్ ఆధ్వర్యంలో అఖిల భారత అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ దేవనంది శ్రీనివాస్, కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడారు. పెద్దపల్లి ఫైర్ స్టేషన్ ఆధ్వర్యంలో అఖిల భారత అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమై మంగళవారం నాటికి 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం పెద్దపల్లి పట్టణంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగించారు. గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రాక్టికల్గా చేసి చూపించారు. డ్రై కెమికల్ పౌడర్ ఎలా ఉపయోగించాలి అన్న విషయంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఫైర్ ఆఫీసర్ దేవనంది శ్రీనివాస్ మాట్లాడుతూ అఖిల భారత అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఎల్పీజీ సిలిండర్ ఎలా ఉపయోగించాలి, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు నివారణ చర్యలు ఎలా నిర్వహించాలి అనే అంశంపై వివరించడం జరిగిందన్నారు. కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ అఖిల భారత అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో తమ కళాశాలలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మణిగణేష్, ఏవో సురేష్, రామ్మోహన్, శ్రీధర్ వంశీ, ఎల్ఎఫ్పి మహేందర్ రెడ్డి, డిఓపి పి చంద్రయ్య, ఫైర్మెన్స్ పి మనోహర్, కె శ్రీనివాస్, బి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత అగ్నిమాపక వారోత్సవంలో భాగంగా 6వ రోజు ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజీలో మా యొక్క అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా విద్యార్థులందరికీ కూడా వారి యొక్క సిబ్బందికి, ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజ్ సిబ్బంది యాజమాన్యం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయి, అగ్ని ప్రమాదాల నివారణపై కూడా మేము ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ తెలపడం జరిగింది. అందులో భాగంగా ఎల్పిజీ గ్యాస్ ఎలా యూజ్ చేయాలి, దానిపై ఎల్పిజీ గ్యాస్ ప్రమాదాల నివారణ ఎలా అరికట్టాలి, ఎలక్ట్రికల్ ఫైర్స్ని ఎలా నివారించాలి, తర్వాత ఈ కేర్లెస్ స్మోకింగ్, కొన్ని అజాగ్రత్త వలన కూడా రూరల్ ఫైర్స్, రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి, దానివల్ల కూడా ఎలా నివారించాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఈరోజు తెలియపరచడం జరిగింది. ఈ గ్యాస్, ఎలక్ట్రికల్ ఫైర్స్, కేర్లెస్ స్మోకింగ్, తర్వాత ఈ పయంతస్తులలో కూడా ప్రమాదం జరిగినప్పుడు స్మోక్ గదుల్లో చిక్కుకున్నప్పుడు ఎలా బయటికి రావాలని, ఎలా వాళ్ళు వాళ్లకు పూర్తి ప్రికాషన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అందులో భాగంగా ఈ యొక్క అగ్నిమాపక శాఖ వారోత్సవాలు 6వ రోజు సందర్భంగా ఈ యొక్క ట్రినిటీ యాజమాన్యం గారికి కూడా మేము అడగంగానే మాకు అనుమతి ఇచ్చినందుకు కూడా మా యొక్క అగ్నిమాపక శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గల సిటీ కేబుల్ కూడా మా యొక్క అగ్నిమాపక శాఖ ఎంతో రుణపడి ఉంటుందని కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో పెద్దపల్లి ఫైర్ స్టేషన్ ఆధ్వర్యంలో జాతీయ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఈ నెల 14 నుంచి 20 లోపు జరగాల్సిన ఈ వారోత్సవాల సందర్భంగా ఈరోజు ట్రినిటీ కళాశాలలో మా విద్యార్థులకు మరియు అధ్యాపకులకు అందరికీ ఈ దీనిపైన అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఈరోజు వారు ఏవైతే ప్రాక్టికల్గా చూపెట్టారో ఇవన్నీ విద్యార్థులకి, సో వారు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయి అక్కడ ఎదుర్కొంటున్న సమస్యలపైన వీరు అవగాహన కల్పించడానికి ఉపయోగపడతారని ఆ ఉద్దేశం కొద్ది ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో విద్యార్థులకు క్షుణ్ణంగా ఈ ఫైర్ యాక్సిడెంట్స్ ఎలా జరుగుతున్నాయి, వాటిని ఎలా సంరక్షించుకోవాలి, ఎలా కాపాడుకోవాలని సో క్షుణ్ణంగా శ్రీనివాస్ గారు వివరించారు. సో ఈరోజు పిల్లలందరూ ఈ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా సో ప్రతి ఒక్కరికి దీనిపైన మాకు అవగాహన కలిగిందని, సో ఈ సందర్భంగా వారికి ఈరోజు మా కళాశాలని 6వ రోజు సందర్భంగా మా కళాశాలను ఎంచుకొని సో మాకు అవేర్నెస్ క్రియేట్ చేసినందుకు మా ట్రినిటీ విద్యాసంస్థల తరఫున మరియు మా చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి గారి తరఫున ఫైర్ స్టేషన్ వారికి మరియు వారి సిబ్బందికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.